जनरल గా పెళ్ళికి వెళ్తే ఎవరన్నా పంచ్ చేసుకుంటారు కానీ వీళ్ళేంటో పెళ్ళిలో వచ్చిన ప్రతి ఒక్కల మీద పంచలేస్తున్నారు నాకు తెలుసు ఎవరు వస్తున్నారు ఎవరు గల్లీ బాయ్స్ కేజీ కన్నుండదు వీడికి ఇలా ఊపి ఊపేసరికి కరిగిపోయింది అది ఎవరు ఎవలాడ వచ్చి డాన్స్ చేస్తున్నారు అనుకుంటారా మై నేమ్ ఇస్ మామ నన్ను అందరూ మామనే పిలుస్తారు అంతేందుకే నా కొడుకే నన్ను మామని పిలుతాడు మనం చూసి రమ్మంటే కాల్సి వచ్చే టైపు చిన్నప్పుడు మా తాత అంగడి దగ్గర పోయి బీడీలు ఉన్నాయేమో చూసి రాపన్నాడు కాల్సి వచ్చిన నీ అక్క నాకు ఒక్కడే అయ్యా అందరూ అంతేరా అందరూ అంతేరా ఇంకా మా అక్కకు ఒక బిడ్డ ఉన్నది ఆ బాధ్యత అంతా నా మీద పడిందా ఇంకా దానికి పెళ్లి చేయాలి పెళ్లి చూపుడికి రమ్మన్నా మరి పెళ్ళోళ్ళు ఇంకా రాలే ఏం టైం అవుతా సమజ్ అయితే లేదు కాల్ సెంటర్ స్టెప్ అదిరిపోయింది ఏంది నాయనా మూడు ఆఫ్లు పట్టుకొని వచ్చినావు నేను మూడు ఆఫ్లు ఉన్నా అని చెప్పి అందరూ తెలియాలి కదరా నువ్వేంద్రా గుడ్డు టైం పట్టుకున్నావు అంటే నా గుడ్ టైం నడుస్తుందని తెలియాలి కదా అవురా అసలు నీకు పిల్ల ఏం చూసి పట్టేదిరా నాకు అర్థమైతలే బిల్డింగ్ చూపించినా నాయనా నీకు బిల్డింగా బిల్డింగ్ ఏందిరా నీకు ఏంది బిల్డింగ్ సరే గానీ మరి కట్నం ఏమైనా పెడతారా నోట్లలో పెడతాను నాయనా నోట్లలో పెడతారు ఏం మాట్లాడుతున్నారా నోట్లలో పెడతాను నాయనా నోట్లలో పెట్టుడేందిరా అదే నాయనా కరెన్సీ నోట్లలో పెడతారంటున్నా కరెన్సీ నోట్లలోనా హలో ఏడున్నారా మీరు ఎక్కడికి వచ్చినా గానీ ఏం అర్థమైతలేదు నీ ముందర ఎవరైనా ఉన్నారా ఉన్నారు వాళ్ళని అడుగు ఎక్కడ ఉన్నారు చెప్తారు అడిగినా ఏమన్నారు లంచ్ టైం అయింది తర్వాత రా అన్నారు మరి నీ యొక్క బ్యాంకులో పోయినావే నువ్వు బ్యాంక్ లోంచి బయటికి రా వస్తున్నా ఇక పక్కన గల్లీ ఉందా ఉంది అవలాగా చేయలేపుతాడు అవలాగా నేనేదా ఫస్ట్ ఒప్పుకున్నాడు సీట్లో అవలాగాడని ఏందయ్యా ఇది ఇప్పుడు ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చి ఏం చేస్తారు దండాలు పెడతారు అందుకే దండాలు పెట్టిన లుంగి ఆరేసుకో కావాలంటే సరే గానీ పెళ్లి కొడుకు ఏడవా కనబడతలేడు పెళ్లి కొడుకు తమ్ముడు అనుకుంటా వాళ్ళు ముద్దుకున్నాడు పెళ్లి కొడుకేడి వర్ని ఎక్క పిల్లగాని కుక్క పోతాంది ప్యాన్ ఎర్రి కాలేస్తాందా వస్తాందా పని చేయరు పెళ్లి కొడుకేడి నేనే పెళ్లి కొడుకుని నా పేరు రాహుల్ గమ్మత్తునవా రాహుల్ ఏమున్నా రాహుల్ నిజంగా 20 రూపాయలు పాల ప్యాకెట్ అంతా అవు రాహుల్ ఏం తీసుకుంటావు ఇస్తే కట్నం తీసుకుంటా ఎక్స్ట్రాలు ఎందుకు రాహుల్ ఇట్లా చేసినావు అనుకో బండి కేసు నూపుతా ఎంత కావాలి చెప్పు 10 లక్షలు అట్లా వి నాట్ దట్ మచ్ ఆఫ్ బడ్జెట్ వి హావ్ అవర్ బడ్జెట్ ఐ విల్ ప్రొవైడ్ యు టేక్ అదర్వైజ్ నాట్ టాక్ అవు రాహుల్ ఏం చదివినావే వచ్చేటప్పుడు గోడ మీద ఇచ్చట రాదు అని రాసి భూమి బతుకులు జడ బతుకులు అన్నా నాకు అర్థం కాదు ఎవరని చెప్పి ఈ రకం అంటే సౌరం మీకు చేతులు పెట్టినట్టు ఇదేం ముచ్చడే నాకు అర్థం కాదు ఏం చదివినావు అంటే చదివినామని సరే దా కూసో సరే గాని వచ్చిరు మరి పెళ్లి చూపులు ఎవరిని అడిగేమంటే అడుగుర్రి మాకు అడగాలని ఉంది పెద్దగా ప్రిపేర్ రాలే మరి వచ్చిర్రా అరే వచ్చిరా ప్రిపేర్ రాకపోతే అడుగుతాం ప్రిపేర్ కావాలి క్వశ్చన్లు రాసుకోవాలి క్వశ్చన్లు అడగాలి ఇట్లా తిట్టినడుతుంది వి సారీ వి కాంట్ డూ దట్ అవు పిల్లగారి గురించి చెప్పవా అనే పిల్లగాడిని అడుగు జాడలో పెంచిన నీ అక్క అడుగు జాడలో పెంచినావా అడగంత పెంచినవా గమ్మత్తునవా రాహుల్ పిల్లకేమన్నా వస్తుందా మరి ఎందుకు రాదే రాహుల్ దత్తి పింజనత్తదిగా ఎందే మజాకు చేసిన లేవా అది కాదువా పిల్ల గురించి చెప్పమంటున్నా నువ్వు కూర్చోమ్మా పిల్ల గురించి చెప్పొద్దు గాని ఆ మాయకూరాలే ఏం తెలియదు అరే వాళ్ళ అయ్యా ఎవడో తెలియదు సరే కదా ఎంత కాదు గానీ పిల్లకి మనం పెడతారా లేదా ఎందుకు పెట్టమే పెళ్ళైన తర్వాత ఎవ్వంతో తిరగద్దని రూల్ పెడతాం అయినా కూడా తిరిగిందనుకో ఇలా వాత పెడతాం మాకు నచ్చలే ఏ పోవా నీకేం తెలియదు ఏ క్యారెక్టర్ మంచిది మాకు వద్దు ఇదో ప్రశ్న అవే వద్దంటే ఏ మంచిది రావే రావు నేను చెప్పేది వద్దు రావే రావునురా నిన్న కూర్చోరి అది ఫేస్బుక్ లో చీసేడి ఎస్ అని పెడతా అంటే నాకు రానాకే తెలుసు రేపు పెళ్లి అందరూ రెడీ గారు సరేనా ఇదేంద్రా పెళ్లి అంటాడు దా బియ్యంకులలో చూరు బియ్యంకులలో చూరు ఏం చేస్తున్నావా బియ్యంకులు వస్తా అంటే ఏం చేయాలంటారు ఎదురు పడాలంటారు అందుకే ఎదురు అన్నా ఎదురు పంట గీవాడు కాదువా నమస్కారం అనాలే నమస్కారం సర్లే గానీ పెళ్లి కొడుకే కనపడతలేడు రావులా ఇడ అప్పుడు సంది ఏందిరా దండ నడుచుకుంటూ వస్తా అని నేను చూస్తానా కూర్చో అది అది ఏందయ్యా ఇది ఆట పట్టించిన ఏం మనుషులేమో రాహులేడి భవన కింద పెట్టినా ఎందుకు పెట్టినావయ్యా నువ్వు పెళ్లి చూపులో ఏం చెప్పినావా నాకు ఏం చెప్పినా పెళ్లి కొడుకు మంచి వేడి మీద ఉన్నానని చెప్పినావు కట్టెలింగా రాలే అంతవరకు షాయి కంచుతానా ఏం మనిషివా నాకు అర్థమైతే లేదు ఇది ఏంది ఇదంతా ఆట పట్టించినావు ఇంద్రాయుడు ఆట పట్టించిన ఇందా నుంచి ఆ భగవాన్ కింద చూస్తానే ఉన్నా ఆట పట్టించిన అని చెప్పి నీతో ఆడుకుంటాను నేను కూడా వాడికి ఆట పట్టిస్తా చూడు నీళ్ళు తెప్పి ఏం చేసినావయ్యా నీళ్ళు తెప్పిమన్నావు కదా నీళ్ళు వచ్చినాయి చూడు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నీళ్ళు తెప్పిమంటే నీళ్ళు తెప్పించిండ్రా అయిపోయిందంతా అయిపోయింది నాయనా పెళ్లి అయిపోయిందా నీళ్ళు లేకుండా పెళ్లి అయిందిరా నేను లేకుండానే అయింది నువ్వు లేకుండా అయిందా నువ్వు లేకుండా పెళ్ళా ఎవరితో చేసినావురా నువ్వెందుకు చేసినావురా అది నా నుంచి ఆయన ఏమంటున్నాడు ఆట పట్టించిన అంటుండు నేను కూడా పెళ్లి చేసి ఆట పట్టించిన ఈ జబ్బ వేడుతో చేసి పెళ్లి పట్టించి నువ్వెట్లయితుంది ఆట పట్టించుడు అది నాకు కూడా కదా ఏమి లేని కోడంటే ఎగడెగ పడదంట పెళ్లి చేసుకుంటా చిరు చూడు ఇట్లా ఇది కథ కవారి సూపర్ గలీ బాయ్స్ బాబు గారికి ఎలా నచ్చింది ఈ స్కెట్ బాగుంది గుడ్ గివ్ ఇట్ అప్ నవదీప్ గారు వెరీ నైస్